Vizianagaram Jilla, Makum Mandalam, Girisikara Gramamaina Diguva Mondingilo, Jilla Police Seka Advaryamlo, Uchita Mega Vaidya Shibiram Nirvahincharu. Ee Mega Vaidya Shibiraniki, Jilla SP M Deepika Patil, Mukhya Atithiga Hazarai, Uchita Vaidya Kanti Vaidya Shibiralanu Prarambhincharu. Ee Sandarbhanga Jilla SP M Deepika Patil Matladutu, Policelu Ellapudu Prajalaku Snehitule Annaru. పోలీసులను చూసి ప్రజలెవరు భయపడాల్సిన అవసరం లేదని కేవలం నేరస్తులు మాత్రమే పోలీసులంటే భయపడాలన్నారు. సార్ అలా కొంచెం కొంచెం బ్యాక్ కొంచెం వెనక్కి వస్తే మీరు అలా ఉన్నాను మేషారు కొంచెం వెనక్కి మేషారు మీరు వెనక్కి వెళ్ళండి. సీదరపు నాగేశ్వర గారు సర్పంచ్ గారు కొండతామర ధర వినాథ్ గారు మొత్తం ఈ డాక్టర్స్ కూడా రావడం జరిగింది మేడం. మీరందరూ కూడా ఈ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ఈ సరైన ప్రజలందరూ మీ అందరికీ ఎస్పీ పార్వతీపురం గారికి సిఐ సాలూర్ గారికి మిగతా ఎస్ఐస్ అందరికీ ఇంకా సిబ్బందికి ఊరు సర్పంచ్ గారికి పెద్దలకి ప్రజలకి మీడియా సిబ్బంది అందరికీ నమస్కారం. మీరందరూ చెప్తూ ఉన్నారు ఇక్కడ ఒక సంవత్సరం క్రితం వస్తే భయం పడే స్థితి ఉండేది కష్టం అనుకునే వాళ్ళు, కానీ ఇవాళ ఇక్కడికి రాగెళ్ళామంటే ఇదంతా ప్రజల సహకారం వల్లే జరిగింది. పోలీసులు ఒకళ్ళే చేస్తే అవ్వదు, మన ఓఎస్డీ గారు చెప్తూ ఉన్నారు, సిఐ గారు చెప్తూ ఉన్నారు. సో ఇదంతా ఈ ఊరు ప్రజలు చాలా మంచాళ్ళు, పోలీసులకి సహకరించారు కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ క్యాంప్ ఏర్పాటు చేయగలము. ఇంకా ఇక్కడికి నేను కూడా రాగెళ్ళాను. ఇవాళ ఇక్కడికి వచ్చి మీ అందరినీ చూసి ఈ లోపలికున్న ప్రాంతాలు, నేను ఇక్కడ ఏఎస్పీగా చేసినప్పుడు కూడా దుగ్గేరు వరకు వచ్చాను కానీ ఇక్కడికి రాలేదు. సో ఇంత డెవలప్మెంట్ అయ్యి ఇంత లోపలికున్న ప్రాంతాలు కూడా రాగెళ్తున్నాము అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు దూరంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం చేశారు అనేది కూడా ఒక చాలా మంచి విషయం. ఇంకా మనం ముందు వచ్చే రోజుల్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ తీసుకుంటాము. ఎల్డబ్ల్యూఈ ఫండ్స్ కింద
ఈ ఏరియాలో రోడ్స్ కోసం ఆల్రెడీ మనం ప్రపోజల్స్ పెట్టాం, కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ పెండింగ్ ఉన్న వల్ల వర్క్ స్టార్ట్ అవ్వలేకపోయింది. ఇది కూడా మనం మిగతా అధికారులతో కూడా మాట్లాడి పర్స్యూ చేసి ఈ క్లియరెన్సెస్ తొందరగా వచ్చి మీ ప్రాంతాలకి ఇంకా మంచి రోడ్లు తొందరగా వచ్చేదానికి మొత్తం అందరం కలిసి ట్రై చేసి ఎఫర్ట్స్ డెఫినెట్గా పెడతాము. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా అయితే మన సిఐ గారు అందరు కూడా చెప్పారో, ఈ విలేజ్లో ఉన్న యూత్ అందరూ ఏ పోలీస్ రిక్రూట్మెంట్ వచ్చినా, సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ వచ్చినా, లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వచ్చినా కూడా వాళ్ళకి ఏదో అవసరం ఉన్నా మనకి చెప్తే మనం నెసెసరీ ట్రైనింగ్ క్లాసెస్ ఇంకా ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తాము. మనకి ఇప్పుడు ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీసు ఉన్నారు, సో మీరు ఆ మహిళా మన స్టేషన్ వరకు వచ్చే అవసరం లేదు. మీరు మహిళా పోలీస్కి, వాలంటీర్లకి, లేకపోతే మనకి ఎవరైనా సిబ్బందికి చెప్తే మనం అలాంటి క్లాసెస్ మీకు డెఫినెట్గా ఏర్పాటు చేస్తాము. మీకు గవర్నమెంట్ జాబ్స్ అన్నిటిలోకి వస్తానికి మీడియా సిబ్బంది అందరికీ నమస్కారం. మీరందరూ చెప్తూ ఉన్నారు ఇక్కడ ఒక సంవత్సరం క్రితం వస్తే భయం పడే స్థితి ఉండేది, కష్టం అనుకునే వాళ్ళు, కానీ ఇవాళ ఇక్కడికి రాగెళ్ళామంటే ఇదంతా ప్రజల సహకారం వల్లే జరిగింది. పోలీసులు ఒక్కళ్ళే చేస్తే అవ్వదు, మన ఓఎస్డి గారు చెప్తూ ఉన్నారు, సిఐ గారు చెప్తూ ఉన్నారు. సో ఇదంతా ఈవిడు ప్రజలు చాలా మంచాళ్ళు, పోలీసులకి సహకరించారు కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ క్యాంప్ ఏర్పాటు చేయగలము. ఇంకా ఇక్కడికి నేను కూడా రాగెళ్ళాను. ఇవాళ ఇక్కడికి వచ్చి మీ అందరినీ చూసి ఈ లోపలికి ఉన్న ప్రాంతాలు, నేను ఇక్కడ ఏఎస్పీగా చేసినప్పుడు కూడా దుగ్గేరు వరకు వచ్చాను కానీ ఇక్కడికి రాలేదు. సో ఇంత డెవలప్మెంట్ అయ్యి ఇంత లోపలికి ఉన్న ప్రాంతాలు కూడా రాగెళ్తున్నాము అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రోడ్ నిర్మాణం చేశారు అనేది కూడా ఒక చాలా మంచి విషయం. ఇంకా మనం ముందు వచ్చే రోజుల్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ తీసుకుంటాము. ఎల్డబ్ల్యూఈ ఫండ్స్ కింద ఈ ఏరియాలో రోడ్స్ కోసం ఆల్రెడీ మనం ప్రపోజల్స్ పెట్టాం, కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ పెండింగ్ ఉన్న వల్ల వర్క్ స్టార్ట్ అవ్వలేకపోయింది. ఇది కూడా మనం మిగతా అధికారులతో కూడా మాట్లాడి పర్స్యూ చేసి ఈ క్లియరెన్సెస్ తొందరగా వచ్చి మీ ప్రాంతాలకి ఇంకా మంచి రోడ్లు తొందరగా వచ్చేదానికి మొత్తం అందరం కలిసి ట్రై చేసి ఎఫర్ట్స్. ఈ విలేజ్లో ఉన్న యూత్ అందరూ ఏ పోలీస్ రిక్రూట్మెంట్ వచ్చినా, సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ వచ్చినా, లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వచ్చినా కూడా వాళ్ళకి ఏదో అవసరం ఉన్నా మనకి చెప్తే మనం నెసెసరీ ట్రైనింగ్ క్లాసెస్ ఇంకా ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తాము. మనకి ఇప్పుడు ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీసు ఉన్నారు, సో మీరు ఆ మహిళా మన స్టేషన్ వరకు వచ్చే అవసరం లేదు. మీరు మహిళా పోలీస్కి, వాలంటీర్లకి, లేకపోతే మన ఎవరైనా సిబ్బందికి చెప్తే మనం అలాంటి క్లాసెస్ మీకు డెఫినెట్గా ఏర్పాటు చేస్తాము. మీకు గవర్నమెంట్ జాబ్స్ అన్నిటిలోకి వస్తానికి ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఐటీడీఏతో కలిసి ఇప్పిస్తాము. ఇంకా ఈ సీజనల్ డిసీజెస్, ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడినాయి, ఈ డయేరియా కానీ లేకపోతే జ్వరాలు కానీ ఎక్కువ ఉన్నాయి, సో ఆ టైంలో ఈ క్యాంప్ని ఏర్పాటు చేస్తాం కరెక్ట్గా ఉంటుంది అని అందరం అనుకొని ఈ టైంలో ఈ క్యాంప్ ఏర్పాటు చేస్తాం జరిగింది. అట్లాగే నేను ముందు నుంచి చూస్తున్నాను గిరిజన ప్రాంతాల్లో చాలామంది చాలా ఎక్కువ వయసు లేని వాళ్ళకు కూడా కళ్ళు సరిగ్గా కనిపించవు, క్యాటరాక్ట్ అనేది అయితే అంటారు, అది చాలా ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే మొత్తం కనిపి